హాయ్ అండి, రోజు మీకు చూస్తున్న రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చాలామంది చికెన్తో చాలా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు కదా, కానీ ఒకసారి ఇలా ఫ్రైని ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఫ్రైని పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా తింటూ ఉంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని చికెన్కు మొత్తం పసుపు కారం బాగా పట్టేలా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ మొత్తం 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 బిర్యానీ ఆకు, 1 దాల్చిన చెక్క, అందులోనే 4 లవంగాలు, 3 యాలకులు, 6 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, కట్ చేసి పెట్టుకున్న 1 ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా చికెన్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తం ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేలా చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చికెన్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం చున్నెలపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటూ పచ్చి వాసన అంతా పోయేలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న 2 రెమ్మలు కొత్తిమీర, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పొడిని, ఆ పొడి మొత్తం ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోనే మరో 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. మీకు కారం కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నేను మాత్రం ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 2 మినిట్స్ అలా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ ఫ్రైని పక్కన పెట్టుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై తయారైపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.